అన్ని అందరికీ నమస్కారం నా పేరు నవ్య టుడేస్ వీడియో ఇస్ ఆల్ అబౌట్ మై హెయిర్ హెయిర్ కేర్ రొటీన్ అని చెప్పను బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రొటీన్ ఐ యామ్ జస్ట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ దట్ ఐ డూ ఫర్ మై హెయిర్ సో ఇలాంటి వీడియో నేను ఒక 2019 ఆర్ 2020 లో చేశాను కానీ దాని తర్వాత చాలా మంది అంటే చాలా మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అండ్ పీపుల్ కీప్ ఆస్కింగ్ మీ అబౌట్ మై హెయిర్ ప్రతి ఒక్క వీడియో కింద అట్లీస్ట్ ఒక రెండు మూడు కమెంట్స్ ఉంటాయి నీ హెయిర్ గురించి చెప్పు యువర్ హెయిర్ ఈస్ షైనింగ్ అంటే యువర్ హెయిర్ ఈస్ వెరీ థిక్ అది ఇది అని చెప్పి ఎప్పటి చేద్దాం అనుకుంటున్నా బట్ చాలా గ్యాప్ వచ్చింది ఇప్పుడు చేస్తున్నాను సో టుడే ఐమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ అబౌట్ మై హెయిర్ హెయిర్ టెక్స్చర్ అండ్ ద ప్రోడక్ట్స్ దట్ ఐ యూస్ అంటే బేసిక్లీ ఏముండవు కానీ అయినా కూడా నేను యూజ్ చేసేవి మీకు చూస్తే మీకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది అన్నట్టుగా నేను ఈ వీడియో చేస్తున్నాను ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్ విత్ యూ ఆర్ నాట్ నా తెలిసి మీరు చేసేది నేను చేస్తున్నాను అనుకుంటా ఒకసారి మీకు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది సో నౌ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వీడియోలోకి వెళ్లే ముందు నా హెయిర్ నా 10th క్లాస్ లో అంటే 8th 9th 10th నా టీనేజ్ నా హెయిర్ ఎలా ఉండేది అని చెప్పి చూపిస్తాను ఇప్పుడు నా చిన్నప్పటి ఫోటో అంటే ఇది 10th క్లాస్ లో August 12th నా తీయించుకున్నాను సో నవ్వుకోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో చూస్తే ఇందులో నా హెయిర్ మాత్రమే చూడండి దిస్ యూజ్ టు బి మై హెయిర్ అంటే నేను ఇట్లా రెండు జడలు వేసుకున్నా కూడా నా జుట్టు ఇంత ఉండేది అండ్ నౌ మై హెయిర్ ఇస్ దిస్ జుట్టు అల్లుకుంటే ఇంతే వస్తుంది అంటే మేబీ ఇంకొంచెం పెద్దగా వస్తుందేమో కానీ దీని అంత అయితే కాదు హాఫ్ కంటే ఎక్కువ నా జుట్టు పోయింది అదైతే చెప్పగలను మీరు అనుకోవచ్చు అరే ఈమె హెయిర్ బాగుంది ఈమె హెయిర్ ఊడదు అని మాత్రం అస్సలు అనుకోకండి నా హెయిర్ కూడా ఊడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా హెయిర్ గురించి చెప్తాను నా హెయిర్ డ్రై హెయిర్ ఒక ఈరోజు తలస్నానం చేశాక నెక్స్ట్ ఫ్రైడే వరకు నేను తలస్నానం చేయకుండా ఉన్నా కూడా నా హెయిర్ అసలు ఆయిల్ ఉన్నట్టు కూడా ఉండదు ఆయిలీ అవుతున్నట్టు కూడా ఉండదు నేను వారంకి రెండుసార్లు ఆయిల్ పెడతాను కుదరకపోతే ఒక్కసారి ఖచ్చితంగా ఆయిల్ పెడతాను డ్రై హెయిర్ కాబట్టి డాండ్రఫ్ ఉంటుంది ఇంకా వింటర్లో అయితే నాకు అంటే ఎప్పుడూ ఉండదు కానీ ఇయర్లీ వన్స్ ఒకసారి నాకు డాండ్రఫ్ అనిపిస్తుంది అండ్ ఈ ఇయర్ కొంచెం ఎక్కువ అనిపించింది నాకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కానీ డ్రై హెయిర్ కాబట్టి ఇంకా వింటర్స్ లో నాకు కొంచెం ఇంకా చిరాక్ చిరాక్ వేస్తుంటుంది డాండ్రఫ్ వల్ల సో ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అండ్ ఇచ్చింది వాడుతున్నాను అవి కూడా చూపిస్తాను బేసికలీ దిస్ ఇస్ అబౌట్ మై హెయిర్ నేను ఇయర్లీ ట్వైస్ హెయిర్ కట్ చేయిస్తాను హెయిర్ కట్ ఎక్కడ చేయించుకుంటాను మీకు తెలుసు ఫెదర్ టచ్ అని చెప్పి మలపేటలో ఉంటుంది కింద లింక్ ఇంక్లూడ్ చేస్తాను మైన్ ఈజ్ లైక్ నేను దీనికి పేరుందో లేదో నాకు తెలీదు నేను వెళ్ళి నాకు ఫుల్ లేయర్స్ కావాలి అని చెప్తాను లేయర్ కట్ అనుకోవచ్చు సో లేయర్స్ కావాలి అని చెప్పి చెప్తాను ఇలా చేస్తాడు ముందర బ్యాంగ్స్ ఇక్కడ వరకు కట్ చేయించుకుంటాను అంతే పెద్దగా హెయిర్ కట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది కూడా ఏం లేదు సో దట్ ఈస్ అబౌట్ మై హెయిర్ కట్ అండ్ హెయిర్ టైప్ జుట్టు నాకు సంవత్సరానికి రెండుసార్లు కట్ చేయించుకోకపోతే నా వల్ల కాదు జుట్టు ఊడిపోతున్న ఫీలింగ్ వస్తుంది అంటే ఐ హ్యావ్ టు గో ఫర్ అ హెయిర్ కట్ అంతే అనమాట సో దట్ ఈస్ ఆల్ అబౌట్ మై హెయిర్ టెక్స్చర్ అండ్ టైప్ నౌ ఐఎమ్ గోయింగ్ టు షో ద ఆయిల్ దట్ ఐఎమ్ యూజింగ్ ఖచ్చితంగా మీరు అందరు యూజ్ చేస్తుంటారు ఇది నేను యూజ్ చేసే హెయిర్ ఆయిల్ పారాషూట్ చెప్పడమే కాదు చూపిస్తున్నాను నేను మీకు నేను ఇది యూజ్ చేస్తాను నేనే కాదు మా ఇంట్లో అందరు ఇదే యూజ్ చేస్తారు గత 20 ఇయర్స్ నుంచి ఇదే యూజ్ చేస్తున్నాము నేనే కాదు మీ అందరి ఇళ్లలో ఇది ఉండుంటది పారాషూట్ ఆయిల్ యూజ్ చేస్తాము అప్పుడప్పుడు కర్రీ లీవ్స్ అవి వేస్ట్ చేస్తుంటాము అంటే అవి ఎప్పుడు డాండ్రఫ్ కనిపించినప్పుడు మాకు ఇట్లా కొంచెం బుద్ధి వచ్చి మేము అది చేస్తుంటాం నేను మా మమ్మీ అండ్ దిస్ ఇస్ హెరిడిటరీ దిస్ ఇస్ కంప్లీట్లీ ఫ్రమ్ మై మామ్ దిస్ ఇస్ నాట్ మై నేను మెయింటైన్ చేయక ఇట్లున్న హెయిర్ నేను ఇట్లా చేసుకున్నాను మమ్మీ రోజుకి ఒకసారి అయినా తిడుతుంటది మీకు మా మమ్మీ హెయిర్ కూడా చూపిస్తాను సైడ్కి ఎక్కడైనా సో దిస్ ఇస్ కంప్లీట్లీ హెరిడిటరీ దిస్ ఇస్ నాట్ బికాస్ ఐఎమ్ మెయింటైనింగ్ బట్ బికాస్ ఆఫ్ హెరిడిటరీ అది మాత్రం చెప్పాలనుకుంటున్నాను ద ఆయిల్ ఐ యూజ్ ఇస్ దిస్ అండ్ ద షాంపూ దట్ ఐ యూజ్ ఇస్ దిస్ మేము బాటిల్స్ లో కూడా యూజ్ చేయము డవ్ షాంపూస్ ఎందుకంటే బాటిల్ వేస్తే తొందరగా అయిపోతుంది అన్న ఒక ఫీలింగ్ అనమాట మాకు సో ద షాంపూ దట్ ఐ యూజ్ ఇస్ దిస్ ఇన్ని రోజుల నుంచి మధ్యలో వావ్ అని చెప్పి ఏదో యూజ్ చేసిన అదేదో అంటారు కదా యాసిడ్ అది అదంతా ఏముండదు లోపల కెమికల్స్ అది అని చెప్తే నేను ట్రై చేసిన కన్నా హెయిర్ ఇంకా డ్రై అయిపోయి ఊడిపోవడం స్టార్ట్ అయింది ఇంకా అప్పటి నుంచి మళ్ళీ ఏం ట్రై చేయలేదు బట్ నేను ఎప్పుడు యూజ్ చేసేది ఇది దీనికి కండిషనర్ ఉన్నప్పుడు పెట్టుకుంటా లేనప్పుడు పెట్టుకోను బట్ షాంపూ అయితే ఇది యూజ్ చేస్తాను డవ్ కండిషనర్ యూజ్ చేసేదాన్ని పెట్టుకున్న రోజుల్లో సో షాంపూ కండిషనర్ ఇది బట్ నాకు డాండ్రఫ్ వచ్చిందని చెప్పారు కదా ఓకే నేను షాంపూ గురించి ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటి అంటే మొన్న డాండ్రఫ్ వస్తుంది అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు 20 డేస్ బ్యాక్ ఆయన ఒక లోషన్ లాంటిది ఇచ్చారు నేను చూపిస్తున్నా అని చెప్పి ప్లీజ్ ఇది యూజ్ చేయకండి నాకు నా డాక్టర్ నా హెయిర్ నా స్కాల్ప్ చూసి ఇది ఇచ్చారు ఇది షాంపూకి ముందు స్కాల్ప్ కి పెట్టి ఒక 5-6 మినిట్స్ అట్లుంచి తర్వాత షాంపూ అంటే కడిగేసి తర్వాత నీ రెగ్యులర్ షాంపూ పెట్టుకోమని చెప్పారనమాట ఇది యూజ్ చేసినప్పుడు నాకు ఇంతకుముందు ఒకటి ఇచ్చారు అది పనిచేయలేదు కానీ తర్వాత ఇది ఇచ్చారు ఇప్పుడైతే నా హెయిర్ లో డాండ్రఫ్ ఏం లేదు
చూస్తే అర్థమైపోతుంది కదా. సో ప్రస్తుతానికి అయితే డాండ్రఫ్ లేదు, ఐఎమ్ యూజింగ్ దిస్ కరెంట్లీ. దీని తర్వాత డౌ పెడతాను, కానీ ఒక వారం కింద అనుకుంటా నాకు మామా అర్త్ వాళ్ళు షాంపూ కండిషనర్స్ పంపించారు. దోస్ ఆర్ దీస్ టీ ట్రీ కండిషనర్ అండ్ షాంపూ వాడుతున్నాను నేను ప్రస్తుతము. నేను ఇప్పుడు ఎలాంటి స్టేజ్ లో ఉన్నా అంటే ఒక 20 ఇయర్స్ ఒక షాంపూ యూజ్ చేసి సడన్ గా ఏదైనా షాంపూ పెట్టడం మంచి హెయిర్ స్మెల్ వచ్చి హెయిర్ సాఫ్ట్ గా అయిపోతుంది కదా, ఆ స్టేజ్ లో ఉన్నాను అనమాట. సో ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దిస్ రైట్ నౌ, మేబీ ఒక 1 వీక్ తర్వాత నాకు ఇంకొక 10 డేస్ తర్వాత అర్థమవుతుందేమో, అప్పుడు నేను చెప్పగలను. బట్ కరెంట్లీ ఐఎమ్ యూజింగ్ దీస్ టీ ట్రీ రెండు కూడా, ఒకటి షాంపూ ఒకటి కండిషనర్. ఐ డోంట్ వాంట్ టాక్ ఎనీథింగ్ అబౌట్ ఇట్ రైట్ నౌ బికాస్ ఐ డోంట్ నో ఎనీథింగ్. ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ ద ఫ్రాగ్రెన్స్. Fragrance, okay. Please excuse me if I pronounce it wrong. But ఆ స్మెల్, ఆ హెయిర్ సాఫ్ట్ గా ఉండడము, ఇది ఎంజాయ్ చేస్తున్నాను. ఇదే మా తమ్ముడు కూడా వాడుతున్నాడు, వాడు ఏదైనా కొత్త దశ ఫస్ట్ వాడు వాడుతుంటాడు అనమాట. సో అది వాడుతున్నాను. కండిషనర్ తర్వాత అంటే షాంపూ కండిషనర్ అది, అండ్ ఐ డూ స్ట్రైట్ ఇన్ మై హెయిర్. నా హెయిర్ ఇట్లుండదు, నా హెయిర్ కర్లీ హెయిర్, డ్రై అండ్ కర్లీ. చాలా అంటే మేము తలస్నానం చేసిన ఒక గంటన్నర తర్వాత నా హెయిర్ చూస్తే ఏంది మేము నవ్యనేనా అని అంటుంటారు. బయట కలిసిన వాళ్ళందరూ మోస్ట్లీ నన్ను కర్లీ హెయిర్ తోటే చూసుంటారు. ఎక్కువ స్ట్రైటన్ చేసుకోను, నేను వీడియోస్ చేయడం కోసం స్ట్రైటన్ చేసుకుంటాను. మీరు కెమెరాలో చూసి ఇదే ఇంకా ఈమె హెయిర్ చాలా బాగుంటుంది, చాలా వెల్ మెయింటైన్ అనుకోకండి. దిస్ ఇస్ నథింగ్, నేను ఏదో వీడియోస్ కోసం అని చేసుకుంటాను అంతే. అది కూడా అప్పుడప్పుడు మూడ్ లేనప్పుడు ఇట్లా నేను ఇట్లా పెట్టుకొని ఇట్లా పెట్టుకోవడము లేదంటే ఏదో ఒకటి చేస్తుంటాను అనమాట. సో ఇదంతా స్ట్రైట్ ఎండ్. నేను ఫిలిప్స్ ది యూజ్ చేస్తాను, నేను అది కూడా చూపిస్తాను మీకు నేను దేంతో చేస్తాను అని చెప్పి. నేను యూజ్ చేసే స్ట్రైట్నర్ ఇది ఫిలిప్స్, దాని మీద ప్రింట్ కూడా పోయింది. అన్ని ఇయర్స్ అవుతుంది కొనుక్కొని, 6-7 ఇయర్స్ అయిపోతుంది అనుకుంటా. ఐబీఎం లో జాయిన్ అయినప్పుడు అంటే 6.5 ఇయర్స్ అవుతుంది ఇది కొనుక్కొని. కెరటిన్ అది అని చెప్పి ఉంటుంది కదా, సాలన్ టైప్ ఏదో దీని పేరు కూడా మర్చిపోయినా. ఐ ఇంక్లూడ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్, నాకు తెలుసు అది ఆన్లైన్ లో చాలాసార్లు చూస్తూ ఉంటాను. సో 6 ఇయర్స్ నుంచి వస్తుంది, 6.5 ఇయర్స్ నుంచి ఇదే వాడుతున్నాను. ఇక టెంపరేచర్ సెట్ చేసుకోవడానికి ఏం లేదు, ఆన్ ఆఫ్ ఉంటుంది. నేనైతే దాంతోనే చేసుకున్నాను. ఇప్పటివరకు నేను వేరే ఇంకేది నా జుట్టులో పెట్టలేదు, ఇదే పనిచేస్తుంది, ఇదే వాడతాను కూడా ఇంకో నెక్స్ట్ 20-30 సంవత్సరాలు మంచిగా ఉంటే. సో దిస్ ఇస్ అబౌట్ ద స్ట్రైట్నర్. స్ట్రైట్నర్ వాడేటప్పుడు ఏమైనా కొడతావా హెయిర్ కి ప్రొటెక్షన్ కోసం అది అని అడుగుతుంటారు చాలా మంది. సో ద వన్ థింగ్ దట్ ఐ వాంట్ మెన్షన్ ఇస్ దిస్ ఇస్ అ వెరీ బ్యాడ్ థింగ్. ప్లీజ్ డూ నాట్ ఫాలో మీ. ఐ నెవర్ యూజ్ ఎనీ హీట్ ప్రొటెక్టెంట్ ఫర్ మై హెయిర్. అట్లా స్ప్రేలు చేస్తారు కదా, ఇప్పటివరకు యూజ్ లేదు, అందుకే ఇంత తెగిపోయిందేమో అంటే ఇంత ఊడిపోయిందేమో. బట్ ఒక 1 మంత్ బ్యాక్ నేను ఇది కొనుక్కున్నాను, ఐ షుడ్ అట్లీస్ట్ గివ్ ఇట్ అ ట్రై అని చెప్పి. బీ బ్లంట్ది, ఇది నా హెయిర్ ప్రొటెక్ట్ చేస్తుంది అనుకుంటా, నాట్ షూర్. ఆబ్వియస్లీ వాళ్ళు చెప్పినారంటే పనిచేస్తుండొచ్చు, ఐఎమ్ నాట్ రియలీ షూర్. ఎట్లా చెప్పగలము అంటే డ్యామేజ్ అవ్వకుండా ఉంటే పనిచేస్తుందని చెప్తామేమో, కానీ అది 6 మంత్స్ తర్వాత తెలుస్తుంది డ్యామేజ్ అవుతుందా లేదని, వెంటనే కనిపించదు అంటే ఏమో నాకు అర్థమైనంత వరకు. సో ఇదేంటంటే దీని స్మెల్ బాగుంది, అన్ని బాగున్నాయి. ఇది అమెజాన్ లో తీసుకున్నాను, బీ బ్లంట్ హాట్ షాట్ హీట్ ప్రొటెక్షన్ హెయిర్ మిస్ట్ ఫర్ ఆల్ హెయిర్ టైప్స్ అని చెప్పింది. స్మెల్ అయితే చాలా బాగుంటుంది. దిస్ ఇస్ విత్ విటమిన్ B5 అండ్ గ్రేప్ సీడ్ ఆయిల్ అని ఉంది. స్మెల్ చాలా బాగుంటుంది, బట్ హెయిర్ అంటే నాది గడ్డి గడ్డి అవుతుంది. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇదంతా సాఫ్ట్ ఉంది, నా హెయిర్ లోపలికి నా చేతులు ఈజీగా వెళ్తాయి అనమాట. కానీ ఇది కొట్టుకుంటే ఏంటంటే గడ్డి గడ్డిలా అనిపిస్తుంటది. అది హీట్ ప్రొటెక్టర్ అంటే హెయిర్ ని మంచిగా ప్రొటెక్ట్ చేస్తుంది అనుకుంటా. బట్ నాకు చాలా చిరాకు వస్తుంది, నేను స్ట్రైట్ చేసుకున్నప్పుడు నా జుట్టు కొంచెం సిల్కీగా ఉంటే నాకు ఇష్టం అనమాట. అది గడ్డిలాగా అయిపోయేసరికి అంటే నేను ఇంకా కొంచెం ఎక్కువ కొట్టి దాన్ని అలా చేస్తున్నాను ఏంటో నాకు తెలియదు. స్ట్రైటింగ్ చేసే ముందు ఇది ఇట్లా కొట్టుకొని కోమ్ చేసి తర్వాత నేను హెయిర్ స్ట్రైటింగ్ చేసుకుంటాను. ఇది మేబీ ఎక్కువ కొట్టడం వల్ల అలా వస్తుందో ఏంటో తెలియదు. ఐ షుడ్ స్టిల్ ఎక్స్ప్లోర్ దిస్ అండ్ చాలా వీడియోలు ఇంకా చూడాలి ఎలా చేసుకుంటారు జనాలు ఏంటి అంటే. ఇప్పుడు కూడా నేను హీట్ ప్రొటెక్టర్ పెట్టుకోలేదు, అంటే దాన్ని స్ప్రే చేసి స్ట్రైటన్ చేసుకోలేదు. నేర్చుకున్నాక చేస్తాను, అంటే కరెక్ట్గా చేసుకుంటే కరెక్ట్ వస్తుందేమో. కానీ నేను ఇప్పుడు ప్రస్తుతం చేసుకునేది మాత్రం, ఐఎమ్ రామ్లింగ్ సో మచ్, ప్రస్తుతం చేసుకునేది మాత్రం గడ్డి గడ్డి అవుతుంది. అందుకే ప్రస్తుతం అయితే నేను నార్మల్ హెయిర్ స్ట్రైటన్ చేసుకున్నాను, ఏం పెట్టుకోకుండా కండిషనర్ రాసుకున్నాను. జుట్టు ఆరిపోయాక మంచిగా కోమ్ చేసుకుని దీంతో స్ట్రైటన్ చేసుకున్నాను వితౌట్ యూజింగ్ దిస్. బట్ ఐ హ్యావ్ టు యూజ్ దిస్ అండ్ యూ ఆల్ హ్యావ్ టు యూజ్ ఇట్. అంటే ఇదే కాదు, వేరేది ఏదైనా హీట్ ప్రొటెక్షన్ అంటే హెయిర్ డ్యామేజ్ కాకుండా ఉండడానికి బేసిక్లీ ఇవి వాడుకుంటాము. సో దిస్ ఇస్ అబౌట్ మై స్ట్రైట్నింగ్ అండ్ స్టఫ్. సో దట్స్ ఇట్. నేను హెయిర్ కి పెట్టేవన్నీ ఇవే, షాంపూ కండిషనర్ ఆయిల్ స్ట్రైట్నింగ్ ఇదే ఉంటుంది. ఇంతకంటే పెద్దగా ఇంకేం ఉండదు నా హెయిర్ కి పెట్టేది. అది కాకుండా నా హెయిర్ వైట్ హెయిర్ గురించి అడుగుతుంటారు, యా నాకు ఇది హెరిడిటరీ, ఈ వాల్యూమ్, ఈ హెల్దీ హెయిర్ టచ్
హెల్దీయో కాదో నాకు తెలియదు, కానీ ఈ హెయిర్ హెరిడిటరీ తో పాటు ఈ హెయిర్ కాకుండా ఈ వైట్ హెయిర్ కూడా వచ్చింది. మమ్మీకి లేదు కానీ డాడీకి చిన్నప్పటి నుంచి 10th నుంచే ఉందంట, డాడీ నాకు వచ్చింది. సో నేను ఎప్పుడు కలర్ చేయించుకోలేదు, వైట్ హెయిర్ కవర్ చేసుకోవడానికి కలర్ చేయించుకోవాలని అయితే ఎప్పుడు అనుకోలేదు అనుకోవట్లేదు. కానీ ఐ రియలీ వాంట్ గెట్ మై హెయిర్ కలర్ డన్. అదేంటంటే స్ట్రీక్స్, అది కూడా ఈ కలర్. ఈ కలర్ స్ట్రీక్స్ వేయించుకోవాలని ఉంది. మొన్న ఒక స్టోరీ పెట్టా వేయించుకోవాలని ఉంది కానీ మళ్ళీగా వద్దంటుంది, మీరు అర్థం ఏమంటారు అని చెప్పి పోల్ పెట్టాను ఒకటి ఇన్స్టాగ్రామ్ లో. ఎవ్రీబడి లైక్ బ్లీచ్ చేస్తారు ఆ కలర్ కి, చేయించుకోకు కావాలంటే ఏ బ్రౌన్ కో దేనికో దానికి వెళ్ళు అని చెప్పి అంటుండే. ఆ తర్వాత ధైర్యం పోయింది వేయించుకోవాలి అనేది. హెయిర్ ఖరాబ్ కావద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ కలర్ అది స్ట్రీక్స్ అవన్నీ పక్కకే. నేను అంత ఎక్కువ మెయింటైన్ కూడా చేయను, సో కొంచెం భయం వేసింది కలర్ చేయించుకోవాలని అనుకుంటే. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ ఆల్సో యూజ్ మెహందీ ఆర్ గోరింటాకు ఆన్ మై హెయిర్. అంటే ఏమంటారు, మెత్తగా అవుతుంది, అలాగే ఇవి కొంచెం గోల్డెన్ కలర్లో రావడానికి వేసుకుంటుంటాను అనమాట. కానీ ఇప్పటికొక 1 ఇయర్, 1 ఇయర్ కాదు 9-10 మంత్స్ అవుతుంది నేను లాస్ట్ మెహందీ గోరింటాకు అప్లై చేసి చేయాలి. సో దట్స్ ఇట్, ఇంకా అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఇప్పటికి మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది నేను నా హెయిర్కి ఏం చేస్తాను అని చెప్పి. బేసిక్లీ ఏం చేయను, మీరు చేసేది నేను ఏం చేస్తుంటాను అంతే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. ఎంజాయ్ చేయడమే కాదు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. హెల్ప్ అయితే మాత్రం డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఐల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై.